मूडंटे मूडे रोजुल्लो महाक्रतु को अंकुरार्पण जरगबोतुंदे वंदलु वेलु कादु लक्षलु कोट्ललो भक्तलु गोदावरी पुष्करालो पुण्यस्नानालकु सन्नद्धमवुतुन्नारु इप्पटिके रोड्डु रवाणा रैल्वे विमानयान संस्थलु प्रत्येक एर्पाट्लु चेशायि इक मिगिलिंदि मुख्यमैंदि आरोग्यपरमैन चर्यलु इंदुकोसं कूडा प्रभुत्वालु वेल मंदि सिब्बंदिनि रंगंलोकि दिंचुतुन्नायि अलहाबाद जरिगे कुंभमेला तर्वात अंते स्थायिलो अत्यंत घनंगा निर्वहिंचे मरो महाक्रतुवु गोदावरी पुष्करालु पन्नेंडेळ्लकोसारी वच्चे साधारण पुष्करालके जनं नलुमूलाल नुंची तरलिवस्तारु अलांटिदि ईसारी वच्चेवि 144 एळ्लकोसारी वच्चे महापुष्करालु एडादंता नदिकि आ पवित्रत उन्न तोलि 12 रोजुलु मात्रं अत्यंत पुण्यप्रदंगा भाविस्तारु अंदुके एपी तेलंगाणालो दादापु 6 कोट्ल मंदि नदी स्नानालकु वस्तारनि प्रभुत्वाल अंचना कोटानु कोट्ल मंदि तरलि वस्तुन्न ई क्रतुवुलो आरोग्यपरमैन जाग्रत्तलु ओ कीलक अंशं एमात्रं अजाग्रत्तगा उन्न नीटि कालुष्यंतो वच्चे अनेक रोगालु दाडिकि सिद्धंगा उंटायि अंदुके रेंडु राष्ट्राल्लो प्रत्येक वैद्य सेवलु एर्पाटु चेसिंदि प्रभुत्वं ఎక్కడ ఎవరికి మెడికల్ సంబంధించి అవసరం ఉన్నా మరి వెంటనే అటెండ్ అవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మరి సందర్భంగా ముఖ్యంగా ఎక్కువగా వచ్చే జబ్బులు వచ్చే అవకాశాలు ఏదైతే నీటి కాలుష్యం ఉంటుంది కాబట్టి మరి వాటికి సంబంధించిన డయేరియా గాని మరి సంబంధించిన కొన్ని రోగాల జబ్బులు అవడానికి అవకాశం ఉంది వాటికి సంబంధించి అన్ని కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది పుష్కరాల వేళ దాదాపు 30,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయన్నది ఓ అంచనా వాటిని తొలగించేందుకు రెండు రాష్ట్రాల్లో కలిపి 25,000 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని సిద్ధం చేశాయి ప్రభుత్వాలు తమిళనాడు మహారాష్ట్రల నుంచి కూడా శానిటేషన్ వర్కర్స్ ని అద్దకి తీసుకున్నాయి ఒక ఏపీలోనే దాదాపు 15,000 మంది పుష్కర పనులకు సిద్ధంగా ఉన్నారు వ్యాధుల ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికల మేరకు ప్రభుత్వాలు తొలిసారి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ను ఫాలో అవుతున్నాయి అందులో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పుష్కర విధుల్లోకి దింపుతున్నాయి వీరు కేవలం చెత్తను ఏరివేయడమే కాదు నీటి కాలుష్యాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ తో రోగాలు రాకుండా నీటి శుభ్రతను పాటిస్తారు ప్రతి గంట 2 గంటలకోసారి క్లోరోస్కోప్ తో నీళ్ల నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు కూడా తీసుకుంటారు యాత్రికులు కూడా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నదిలో స్నానానికి సబ్బులు షాంపూలను వాడకుండా అవగాహన కల్పిస్తారు వాటర్ లో యాక్చువల్ గా క్లీనింగ్ చేయటం ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు దిగటం వల్ల వాళ్ళు ఫ్లవర్స్ అని కొబ్బరి అని ఆకులు అన్ని అన్ని వదిలేస్తుంటారు దాని మీద ఈ రోజు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ యాక్చువల్ గా స్పెషల్ డ్రైవ్ పెట్టారు దాని మీద స్పెషల్ గా యాక్చువల్ డ్రైవ్ చేసి ఒక చిన్న ఎటువంటి డస్ట్ కూడా నీళ్ళలో పడింది పడినట్టు తీసేటట్టుగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దాని మీద కూడా ఆఫీస్ వాళ్ళందరూ వచ్చి యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడే ఎలా చేయాలి అంటే ఆల్రెడీ ట్రయల్ గా దే స్టార్టెడ్ ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలతో భక్తుల నుంచి కూడా సంతోషం వ్యక్తమవుతోంది ఇక తోపులాటలు అనుకోని ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటే పుష్కర మహాక్రతువు అత్యంత వైభవంగా సులువుగా గడిచిపోయినట్లే అన్న భావన వ్యక్తమవుతోంది